సునీత గారు అది వినటానికి కూడా చాలా బాధ అనిపిస్తుందమ్మా. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు లేందే మీ భర్త వచ్చారా లేకుంటే మీ తల్లిదండ్రులు ఏందే మీరు వచ్చారా ఒక్కసారి ఆలోచించండి. ఏ కాలంలో ఉన్నారు మేడం మీరు? ఏ కాలంలో ఉన్నారు? మాకు కుదరట్లేదు అని చెప్తున్నాం కానీ చూడవని అనట్లేదు కదా, డబ్బులు ఇస్తాం అంటున్నాం కదా. అమ్మ మీరు ఏమన్నా అమెరికాలో ఉన్నారమ్మా, హైదరాబాద్ లోనే కదా ఉన్నారు, కుదరకపోవటం ఏంటి? మాకు నడవదండి, మాకు నడవదు. వాళ్ళు కూర్చొని కూర్చోబెట్టి వాళ్ళకి చాకరీలు చేసి వాళ్ళకి సేవలు చేసే టైం మాకు లేదు. పిల్లల్ని చూసుకోవాలా, ఇవి చెయ్యాలా, మాకుండే బాధలు మాకున్నాయి. అంతేగాని నేను చూడను అనట్లా, డబ్బులు ఇస్తాం అక్కడ ఉంచుకోమంటున్నా. ఎవరు మా ఇంటి దగ్గర మాట్లాడటానికి వేరే కారణం ఏదైనా ఉందా వాళ్ళ వైపు నుంచి? అడగండి, అక్కడ ఉన్నారు కదా ఆయన, మీ దగ్గరకు వచ్చాడు కదా ఆయన, ఏదో చెప్పుకుంటున్నాడు కదా నా మీద కంప్లైంట్ లో. సునీత నీకు చేసింది ఏంటంటే ఈ విధంగా కేవలం వృద్ధాప్యంలో ఉండేటటువంటి వ్యక్తులకి పోషించడానికి మాకు టైం లేదన్నది ఒక్కటే కారణమా, లేదంటే వీళ్ళు ఏమన్నా వీళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా నీకు తప్పుగా ప్రవర్తించారా, ఇబ్బంది పెట్టారా? ఇప్పుడు ఈయన తక్కువడేం కాదండి, ఈయన తక్కువడేం కాదు. మీ దగ్గర రావుడులో నటించేస్తున్నాడేమో, ఈయన తక్కువడేం కాదు. వెళ్ళి 4 రోజులు అక్కడ ఉంటే వాళ్ళ అన్న కొంచెం ప్రేమగా ఉంటే చాలు, ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 రోజులు నాతో మాట్లాడు. మరి నాకెలా ఉంటుంది? నేను అన్ని వదిలిపెట్టుకుని వచ్చాను కదా, నాకు మాత్రం ఇంకెవరన్నా ఉన్నారా? ఈయన పిల్లలే కదా, తెల్లారు లేచి ఏళ్ళ కోసమే కదండి మేం కష్టపడేది. ఆన్ చేసిన రేడియో ఆగట్లేదు. ఇది కాదమ్మా సునీత, ఇప్పుడు ఇక్కడ మాకు భయం ఏమీ లేదు. ఈ రోజు నీకు గట్టిగా 1 ఇంచు ఎక్కువగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడాలని అనుకుంటే కనుక అతన్ని ఇంటికి వచ్చాక పెన్నం మేము పెట్టి వేయించేస్తామని భయం మాకు. ఇప్పుడు నన్నేదో నేనేదో కొత్తగా ఈ లోకంలో నేను ఒక్కదాన్నేదో అన్నట్టు మీ అందరూ కలిపి నాకు జడ్జిమెంట్ ఇస్తున్నారు కదా, ఎలాగో ఉంది రమ్మనండి చూస్తాం. ఇవన్నీ నాకు ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నారు, మేమంత త్యాగమూర్తులో కాదు, నేను మాకంత ఓపికలు లేవు. మీకు నమస్కారం. మాకు నమస్కారం పెట్టక్కర్లేదు. నువ్వు చెప్పుకో, ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో చెప్తున్నారు కదా, ఏం చెప్పుకుంటావు చెప్పుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చి అమ్మా సునీత చదువుకున్న దానివి, సమాజం తెలిసిన దానివి, ఇద్దరు పిల్లల యొక్క తల్లివి, నువ్వు నిజంగా ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు అంటే కనుక నమ్మలేకపోతున్నా. నీ బాధ ఏంటి అన్నది నువ్వు ఇంకా చెప్పలేకపోతున్నావు. ఒకే పాయింట్ ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి నా భర్త కనెక్ట్ అయిపోయి 2 రోజులు నాతో మాట్లాడ్డాను అంటున్నావు. 2 రోజులు నీతో మాట్లాడకపోతే ఉండలేనటువంటి నువ్వు జీవితాంతం ఆ తల్లిదండ్రులు కొడుకుతో మాట్లాడకుండా ఎలా ఉండగలరమ్మా? నీకు అర్థం కాదా? పెళ్లి చేశారు కదా, పెళ్లి చేయకుండా ఉండాల్సిందండి. అప్పుడు మా సంస్కృతులు మాకు ఉన్నాయి, పెళ్లి చేయకుండా ఉండాల్సింది, ఇంట్లోనే పెట్టు కూర్చోవాల్సింది. పెళ్లి చేసుకుంటే భార్యకి భర్త, భర్తకి భార్య, ఇటు కుటుంబం లేదు అటు కుటుంబం లేదు. టైం లేదండి, మీకు అర్థం కాదా? చెప్తుంటే టైం లేదు, టైం లేదు. నన్ను బాధ పెడతారు, బాధ పెడతారు అంటున్నారు. నీ పిల్లల్ని చూసుకోవటానికి టైం లేదనే మాట అనట్లేదే, నిన్ను నువ్వు చూసుకోవటానికి టైం లేదని మాట అనట్లేదే, నీ ఉద్యోగాలి. చూసుకోవాలి మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మేము చూసుకోవాలి, వాళ్ళ చదువులు చెప్పించాలి. వాళ్ళు రేపొద్దున కాళ్ళ మీద నిలబడ్డాక మేము వెళ్ళి వాళ్ళ మీద కూర్చోకూడదు కదా. ఇంతేనమ్మా మానవ సంబంధాలు, ఇంతేనమ్మా మానవ సంబంధాలు. ఎవరిని వాళ్ళని పోషించుకుని వాళ్ళ పిల్లల్ని చూసుకోవటమే మానవ సంబంధాలా? మన అవసరం తీరిన తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోని వృద్ధాశ్రయాలు పడేయటమైన ఇందుకేనమ్మా ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇందుకే ఉమ్మడి కుటుంబాలు రండి సార్, చెప్పుకోవడానికే బాగుంటాయి. ఉమ్మడి కుటుంబాలు వాస్తవంలో మీరు మాట్లాడితే అప్పుడు మీకు తెలుస్తుంది. డబ్బులు పడేస్తాను కొనుక్కోవచ్చు అనుకోద్దమ్మా సునీత, డబ్బులు పడేస్తాను కొనుక్కోవచ్చు. రానున్న రోజుల్లో మీ స్థానాన్ని ఆలోచించలేకపోతున్నాం. కాదు మేము బుద్ధి గడ్డి తిని నీకు కాన్ఫరెన్స్ కాల్ కలపమన్నాం. మాకు ఇప్పుడు మాకు అయిపోతుంది ఇక్కడ. మేము 10 నిమిషాలు నిన్ను భరించలేకపోతున్నాం. తప్పుగా నేను ఎవరితో ఇలా మాట్లాడలేదమ్మా, కానీ నీ మాట ఏం బాధండి? మిమ్మల్ని శారీరకంగా హింసిస్తున్నారా, మానసికంగా హింసిస్తున్నారా, ఏం బాధపడుతున్నారో మీరు? మేము అనుకున్నట్టు ఆయన ఉండడు సార్, ఉండడు. తెల్లారు లేచి ఆళ్ళ పాటే అమ్మా నాన్న ఏమైపోతుంది.
అయిపోతున్నారు ఇక్కడ మీ పిల్ల పెళ్ళో పిల్లలు ఏమైపోతున్నారో ఆయనకు అక్కర్లేదు కాదమ్మా సునీత ఒక్కసారి కొంచెం కొంచెం నిదానంగా ఆలోచించండి ఇవాల రేపు పెద్దవాళ్ళు లేక ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళం ఎంత నలిగిపోతున్నాం కదా అది మీ సైడ్ కావొచ్చు అతని సైడ్ కావొచ్చు ఒక పెద్దవాళ్ళు అమ్మో అమ్మమ్మో నాయనమ్మో ఎవరన్నా ఒకరు ఉంటే రేపొద్దున మన పిల్లలకు ఆసరా కాదు నెక్స్ట్ రోజు గురించి ఆలోచించలేకపోతున్నాము నీకు బ్రాడ్ మైండెడ్ థింకింగ్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ లేదు సారీ నిన్నేమి నిందించట్లేదు కానీ ఒక్క మాట చెప్తాను అదే కదా తల్లి భాస్కర్ ఫోన్ చేసినప్పుడు ఏంటయ్యా ఇలా మాట్లాడుతుంది ఒక ఆడదలాగా ఎక్కడ ప్రవర్తించేటటువంటి దానికి దాఖలాలే లేవు అని చెప్పి ఓ పొగుడుతున్నాడు నీ భర్త నీ గురించి అన్ని ఇష్యూస్ లో బాగుందండి ఇది అని చెప్పి నీ నోటి ద్వారానే ఈ రోజు నువ్వు నీ జీవితాన్ని చండాలం చేసుకున్నావు అమ్మా ఇప్పటి వరకు నీ మీద మాకు ఎటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ చెప్పకుంటే ఈ మనిషి మీ ఇంట్లో నుంచి వాళ్ళ తల్లిదండ్రులు బాగోగులు తెలుసుకోవటం గురించి దొంగతనంగా ఫోన్ మాట్లాడవలసిన అవసరం ఏముందమ్మా అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు పోనీ దీనికన్నా చెప్పు అవునండి వాళ్ళు మాట్లాడుకునేది ఏంటనుకుంటున్నారు నా గురించి చెప్పుకోవడమే తప్ప వాళ్ళకి వాళ్ళు మామూలుగా మాట్లాడుకోరు సార్ నేను ఎందుకు ఊరికే వద్దంటాను ఎందుకు చెప్తాను దాంట్లో అక్కడ జరిగేవి ఏంటంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను నా గురించి కంప్లైంట్లు చెప్పడమే అతనికి పని వేరే పని ఏమీ లేదు అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఈ నడుచుకుంటాడు ఇక్కడ అదే ఉద్దేశంతో మన ఫోన్ కాల్ కట్ చేసావు అతని ప్రాణాల మీకు వచ్చింటే అమ్మా పెద్ద ఆయన ప్రాణాల మీకు వచ్చింటే ఈ రోజు నాకేం తెలుసు అండి వాళ్ళు ఎందుకు చేశారో నాకేం తెలుసు రోజు ఈ చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటారని నేను కట్ చేశాను అంతేగాని వాళ్ళు ఒంట్లో పోలేదని నాకు తెలుసా తెలిస్తే కట్ చేస్తానా కాదా మరి ఆ పెద్ద ఆయనకి ఏమైనా జరుగుంటే దగ్గరలో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి హాస్పిటల్ దివ్య భవిష్యవాణి ఏదో అంటారు అన్ని ఉన్నట్టున్నాయి మీ దగ్గర అన్ని అమ్మా ఐఎమ్ సారీ అమ్మా జీవితం అంటే ఇది కాదమ్మా భాస్కర్ ఇంకాసేపు మేము మాట్లాడితే నీ సిచ్యువేషన్ ఇంకా డిటీరియేట్ అయ్యేటట్టుంది అందమైన జీవితం యొక్క పర్పస్ ఏంటంటే ఉన్న స్థితిని అలాగన్నా ఉంచాలి లేదంటే కరెక్ట్ చేయాలి ఉన్న స్థితిని దిగజార్చేటటువంటి ఉద్దేశం మాకు లేదు పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితిని మేము తీసుకురాము మిమ్మల్ని సారీ అండి సునీత గారు సారీ అమ్మా చెప్తున్నారు కదా ఎన్ని ఇంకేమన్నా ఉంటే చెప్తున్నారు కాళ్ళ మీద పడి ఏడ్చి అప్పుడు రా నీకు అప్పుడు ఉందిలే నీకు ఇంట్లో రా వచ్చాక చెప్తాను ఇప్పుడు కాదు చెప్తాను రా కానీ అప్పుడు భాస్కర్ సార్ ఇదే సార్ తన వర్షన్ దీని వర్షన్ అంటారయ్యా దీని వర్జన్ అంటారా నువ్వు 10 సంవత్సరాలు భరిస్తూ ఒక్కొక్క మెట్టు దిగుతూ తల్లిదండ్రుల్ని దూరం పెట్టుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడుతూ ఇదంతా నువ్వు చూసేటటువంటి పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఆ రైట్ ఓకే అమ్మకి నాన్నకి కూడా ఇదే సినిమా చూపెడదాం రానున్న రోజుల్లో అని చెప్పి నీ కొడుకులు అనుకోరా సార్ పెళ్ళైనంత మాత్రాన మొత్తం అంతా పూర్తిగా భార్యకు లొంగి ఉండాలా సార్ ఆ ప్రశ్న మీరు ఇప్పుడు కాదండి పదేళ్ల క్రితము మాట్లాడాల్సిన ప్రశ్న ఇది పదేళ్ళండి భరించేది స్టార్టింగ్ ట్రబుల్ ఎండింగ్ ట్రబుల్ స్టార్టింగ్ ట్రబుల్ ని సెట్ చేసుకోకపోతే ఎండింగ్ ట్రబుల్ కళ్యాణ్ గారు అసలు ఆవిడ వర్షన్ ఏంటండి ఎటువైపు ఆలోచించట్లేదు తను సి ఆవిడకి ఏదో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వ పరమైనటువంటి లోపం ఉందబ్బా పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు వీటిని ఏం చేయమంటారు సార్ నాకు ఒక మంచి సొల్యూషన్ అంటే ఎలాంటి డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు భాస్కర్ మీరు నేను కావాలంటే వాళ్ళని వదిలేయండి ఓకే తన వర్షన్ కాదు ఇక్కడ కూడా మీరు తన వర్షనే చెప్తున్నారు మీ వర్షన్ చెప్పండి ఇక్కడ భరించలేను మేడం నేనైతే వదిలేద్దామని డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను విడిపోవాలనేటటువంటి ఉద్దేశంతో మేము చెప్పట్లేదు కానీ అది నిజంగా మీరు చేసి చూపెట్టాలి అంటే నేను ఇంకా భరించలేకపోతున్నాను అనేటటువంటి దానికి యాక్షన్ ప్లాన్ కావాలి ఇక్కడ తల్లిదండ్రుల్ని కాపాడుకోవటం అనేది మీ బాధ్యత రేపొద్దున మీ పిల్లల్ని మిమ్మల్ని చూస్తారా చూడరా అనేటటువంటి అంశం తర్వాత పెట్టండి మీ తల్లిదండ్రులు మీకేం అన్యాయం చేయలేదు మీకేమీ తక్కువ ఇవ్వలేదు మీ తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా మమకారం ప్రేమతోనే మిమ్మల్ని ఇప్పటి వరకు పెంచి పోషించారు పెళ్లి అనేటటువంటి ఈ అంశం వాళ్ళ జీవితానికి ఒక శాపం కింద మారిపోయింది